వెల్కమ్ బ్యాక్. తెలంగాణ ఏర్పాటు ప్రకటన వెలువడినప్పటి నుంచి సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు ఉద్యమపాట పెట్టారు. విభజనతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సీమాంధ్ర ఉద్యోగులు. అన్ని విభాగాల ఉద్యోగులు జేఏసీకి ఏర్పడి తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఉద్యమ శైలతో సెక్రటేరియట్ అట్టుడికిపోతోంది. సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళన కొనసాగుతోంది. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన నుంచి నిరసనకు దిగారు సీమాంధ్ర జిల్లాల ఉద్యోగులు. సచివాలయంలో ఎల్ బ్లాక్ నుంచి మెయిన్ గేట్ వరకు ర్యాలీ తీశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళనలు కొనసాగిస్తామంటున్నారు ఉద్యోగులు. తమ ప్రయోజనాలకు భంగం కలిగిస్తే సహించేది లేదంటున్నారు తెలంగాణేతర ఉద్యోగులు. పరిపాలనను పూర్తిగా స్తంభింపజేస్తామని హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ భద్రత కావాలని కోరుతున్నారు సెక్రటేరియట్ ఉద్యోగులు. సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు ముఖ్యమంత్రిని క్యాంప్ కార్యాలయంలో కలిశారు. విభజనతో తాము ఎదుర్కొనే ఇబ్బందులను ఆయనకు వివరించారు. రాష్ట్రం విడిపోవడం వల్లే తామే ఎక్కువగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని సీఎంను కోరారు. ముఖ్యమంత్రి తమను ఢిల్లీకి తీసుకెళ్తే కేంద్రం ఎదుట తమ వాదనను వినిపిస్తామంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. అందరినీ కన్సల్ట్ చేసి ఇదిగో ఇట్లా చేస్తున్నా మీకేం నష్టం ఉండదు, దీనివల్ల ఇట్లా జరుగుతుంది, మీకు ఉపయోగం ఉంటుంది అని చెప్పి మీకేం ఇబ్బంది ఉండదని చెప్పి చేసినట్టు మాకు ఇంత బాధ ఉండేది కాదు సార్. రాత్రికి రాత్రికే జరిగింది, అందువల్ల మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళండి అంటే తప్పకుండా తీసుకెళ్తామన్నారు. సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏకపక్షంగా తీసుకున్న విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు ఫోరం నేతలు. సీమాంధ్రకు న్యాయం జరిగే వరకు ఇతర ఉద్యోగ సంఘాలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు సెక్రటేరియట్ ఉద్యోగులు. చిత్తూరు జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం పల్లె ముంగిటకు చేరింది. గడప గడపను తాకిన సమైక్యాంధ్ర పోరు ఉద్యమ స్ఫూర్తిని నింపింది. జిల్లా వ్యాప్తంగా వంటావార్పు, నిరవధిక బంద్, ప్రదర్శనలు, దీక్షలు కొనసాగుతుండగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అన్ని వర్గాల ప్రజలు రోడ్లెక్కి సమైక్య నినాదాలను హోరెత్తిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో సమైక్య ఉద్యమం రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతుంది. వినూత్న నిరసన కార్యక్రమాలతో సమైక్య పోరు అన్ని వర్గాల ప్రజలను రోడ్డుపైకి తెచ్చింది. సీఎం కిరణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరులో వంట వార్పుతో నిరసనకారులు సమైక్య ఉద్యమాన్ని ఉధృతం చేయగా ఆర్యవైశ్యులు రోడ్డుపై ఆటపాటలతో నిరసన వ్యక్తం చేశారు. పూతలపట్టులో కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ఉపాధ్యాయులు విధులు బహిష్కరించి రోడ్డుపై మానవహారం నిర్వహించారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పేట అగ్రహారం గ్రామంలో గ్రామస్తులు వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ బైక్ ర్యాలీ నిర్వహించగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. డ్వాక్రా మహిళలు కూడా మేము సైతం అంటూ నిరసన తెలిపారు. కేసీఆర్ సోనియా దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. వరదయపాలెం మండలం రాచర్ల గ్రామస్తులు సోనియా శవయాత్ర నిర్వహించారు. వంట వార్పు నిర్వహించిన రాచర్ల గ్రామస్తులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సత్యవేడిలో టీడీపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు సమైక్యవాదులు. ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పుత్తూరులో అన్ని వర్గాల ప్రజలు రోడ్డుపైకి వచ్చి సమైక్యాంధ్ర కోసం నినదించారు. వస్త్ర వ్యాపారులు, ఉపాధ్యాయులు, రెవెన్యూ ఉద్యోగులు కేసీఆర్ శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తిరుపతిలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసనలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయి. సంబరాల్లో మునిగి తేలిపోతున్నాయి. ఇన్ని రోజులు ప్రజల దగ్గరకు వెళ్ళడానికి ఇబ్బందులు పడేవాళ్లు ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు దూసుకుపోతున్నారు. అంతేకాదు, వెంటనే కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే అఖండ విజయాలు సాధిస్తామనే ధీమాతో ఉన్నారు నేతలు. కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డ. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఇక్కడ అనుకూలమైన ఫలితాలొచ్చాయి. టీఆర్ఎస్ ఏర్పాటు కన్నా ముందు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల హవా కొనసాగింది. టీఆర్ఎస్ తెలంగాణ వాదంతో ఇక్కడ గట్టిపట్టు సాధించింది. సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కనబడింది. అంతేకాదు, ఉప ఎన్నికల్లో కూడా సత్తా చాటింది. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదు. 13 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు 7 స్థానాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ కేవలం 3 స్థానాలకే పరిమితమైంది. ఇన్ని రోజులు తెలంగాణపై స్పష్టత లేకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు అయోమయంలో పడ్డాయి.
జూలై 30న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించడంతో నేతలు ఆనందంలో మునిగి తేలారు. అంతేకాదు సంబరాల్లో మునిగి తేలిపోతున్నారు. తెలంగాణ అంశాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ఓట్ల రూపంలో మలుచుకునే ఆలోచనలో ఉన్నారు నేతలు. తమకు బలమైన ప్రత్యర్థి లేరని నేతలు బహిరంగంగా చెప్పుకొస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కు వలసలు వెళ్లారు. అంతేకాదు కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి నేతలు ఆసక్తి చూపలేదు. ఇప్పుడు తెలంగాణకు అనుకూల ప్రకటన రావడంతో నేతలు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రకటన తర్వాత మొట్టమొదటిసారిగా నియోజకవర్గానికి చేరుకోవడంతో సంబరాలు మిన్నంటాయి. జిల్లా సరిహద్దు నుంచి స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. స్వీట్లు పంపిణీ చేశారు. త్వరగా కార్పొరేషన్తో పాటు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలంటున్నారు కాంగ్రెస్ నేతలు. పార్లమెంటులో బిల్లు కన్నా ముందే ఈ అంశాన్ని ప్రచార అస్త్రంగా వాడుకోవాలని భావిస్తున్నారు వారంతా. 2014 ఎన్నికల్లో అధిక స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటాలని చెప్పుకొస్తున్నారు నేతలు. తొందరలోనే ఈ యొక్క స్థానిక సంస్థలకు సంబంధించి మున్సిపల్ ఎన్నికలు కానీ, అలాగే జిల్లా పరిషత్ ఎన్నికలు కానీ, అదేవిధంగా మండల పరిషత్ ఎన్నికలు కానీ నిర్వహించినట్టయితే మన సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయం పట్ల తెలంగాణ ప్రాంత ప్రజలు ఏ విధంగా వారి పట్ల విశ్వాసం వ్యక్తం చేసినారో ఈ సందర్భంగా కూడా తెలియజేయడం జరుగుతుంది. దాదాపు 100కి 70-80% వరకు కూడా ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చే పరిస్థితి ఉన్నది. ఈ యొక్క సంబరంకు సంబంధించినటువంటి తెలంగాణ వచ్చింది రాజకీయ ప్రక్రియ ముగిసి రాజ్యాంగ ప్రక్రియ ప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో మన మధ్యలో లేనటువంటి తెలంగాణ ఉద్యమ అమరులకు హృదయపూర్వకంగా సల్యూట్ చేసి శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాం. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణకు సానుకూలమైన నిర్ణయం ప్రకటించిన నేపథ్యంలో ప్రజల ఆకాంక్ష నెరవేరిందంటున్నారు నేతలు. తమకు ఇప్పుడు సానుకూల వాతావరణం ఉందంటున్నారు. త్వరగా కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి క్షేత్రస్థాయిలో వివరించి మంచి ఫలితాలు సాధిస్తామని వారు వివరిస్తున్నారు. హైదరాబాద్లో మరో చిట్టీల వ్యాపారి బిచాణా ఎత్తేశాడు. చింతల సుమిత్రనగర్లో ఉండే కృష్ణా జిల్లా వాసి శివాజీ చిట్టీల పేరుతో 3 కోట్ల రూపాయలు తీసుకుని రాత్రికి రాత్రే ఉడాయించాడు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం తాడేపల్లికి చెందిన శివాజీ కుటుంబం చానాళ్ళుగా సుమిత్రనగర్లో ఉండేది. కాలు నివాసులతో కలుపుగోలుగా ఉండే శివాజీ నమ్మించి నట్టేట ఉంచాడు. చింతల్లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే శివాజీ చిట్టీలు వేస్తూ కాలు నివాసులకు మరింత దగ్గరయ్యాడు. చిట్టీ ఎత్తుకున్న వారికి అధిక వడ్డీ ఆశ చూపి ఆ డబ్బు కూడా తానే తీసుకున్నాడు. అలా మొత్తం 3 కోట్ల రూపాయలు తీసుకుని ఇళ్లు ఖాళీ చేసి పారిపోయాడు. దీంతో బాధితులు లబోదీపోమంటూ పోలీసులను ఆశ్రయించారు. రాష్ట్రంపై మరో అల్పపీడనం వెంటాడుతోంది. మొన్నటి వరకు వరదలతో ముంచెత్తిన వరుణుడు మరోమారు పగబట్టాడు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల వైపు తరలిపోయింది. మరోవైపు ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తెలంగాణలోని పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.
పశ్చిమ గోదావరి జిల్లాను ఇంకా వరదలు వదలలేదు. పోలవరం ఏజెన్సీలో 25 గ్రామాలు వరద నీటిలోనూ నానుతున్నాయి. ఇప్పటికీ రాకపోకలు లేకుండా పోయాయి. గిరిజనులు వరద ముంపు నుంచి గట్టెక్కేందుకు కొండలపై గుడారాలు వేసుకుని రోజులు గడుపుతున్నారు. కనీసం నిత్యావసర వస్తువులు తెచ్చుకునే అవకాశం లేక అడవిలో దొరికే వాటితోనే కడుపు నింపుకుంటున్నారు. ఎక్కడ మీకు భయం ఉండదు, అది కాదండి బాబు మొత్తం పడిపోయింది. భారత సైన్యంపై పాక్ సైనికుల దాడి, 5 భారత జవాన్ల మృతి. పార్లమెంట్లో విపక్షాల రగడ, ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా. సీమాంధ్రాలో 7 రోజు కొనసాగుతున్న బంద్, 48 గంటల పాటు కడప జిల్లా దిగ్బంధం. రాష్ట్రంపై మరో అల్పపీడనం, తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.